నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రాండింగ్, ప్యాకింగ్ అలాగే లేబులింగ్ అండి. ఈ బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మార్కెట్లో వాళ్ళ యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ ఉండాలి, అలాగే వాళ్ళ కంపెనీ యొక్క లేబుల్ ఉండాలి, అలాగే వాళ్ళ కంపెనీ యొక్క ప్యాకింగ్ అనేది కూడా సరిగ్గా చేసి ఉండాలన్నమాట. సో దీన్ని మనం ట్రేడ్ మార్క్ అని అంటాము. దీన్ని మనకి ఎవరైనా సరే పక్కన వాళ్ళు వాడుకుంటే ఆ రైట్స్ అనేవి వీళ్ళకి మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే ట్రేడ్ మార్క్ అనేది ఎవరు వాడుకోవడానికి ఒక కంపెనీ వాళ్ళు ఇంకో కంపెనీ వాళ్ళు వాడుకోవడానికి లేదన్నమాట. సో ఇక్కడ మనకి బ్రాండింగ్, ప్యాకింగ్ అలాగే లేబులింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో మనం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కాఫీ పౌడర్ ఉంది, బ్రూ కాఫీ పౌడర్ ఉందనుకోండి. దీంట్లో మనకి చూస్తే ఎలా ఉంటుందండి, ఈ బ్రూ కాఫీ పౌడర్లో కూడా డూప్లికేట్స్ కూడా వచ్చేసినాయి. డూప్లికేట్స్ అని అంటే ఇలాగే ఉంటుంది బ్రూ అంటుంది, దానిపైన ఏదో చిన్న సింబల్ లాంటిది చేంజ్ చేస్తాడు. ఎందుకంటే ట్రేడ్ మార్క్ అనేది ఒకళ్ళకి మాత్రమే ఇస్తుందన్నమాట. కోర్టు కానివ్వండి లేదంటే కంపెనీ వాళ్ళు కేసు పెట్టుకుంటే ఆ ట్రేడ్ మార్క్ అనేది ఆ కంపెనీ వాళ్ళకి మాత్రమే వేసుకోవడానికి యూజ్ ఉంటుంది అన్నమాట, వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. సో దీంట్లో చూస్తే మనకి బ్రూ కంపెనీలో మనకి బ్లూ కలర్లో ప్యాకింగ్ అనేది ఉంటుంది, దానిపైన బ్రూ అని రాసి ఉంటుంది అన్నమాట. రెడ్ కలర్లో కొంచెం లెటర్స్ బ్రూ అని రాసి ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఇందాక చెప్పుకున్నాము, హిందుస్థాన్ యూనియన్ లివర్ కంపెనీ వాళ్ళు మాత్రమే ఈ దీన్ని కూడా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట మార్కెట్లో. సో దీన్ని ఇక్కడ దీనిపైన ఉండేది ఏదైతే ఉంటుందో ప్యాకింగ్ పైన ఉండే దాన్ని మనం ఏమంటాం ఇక్కడ బ్రాండ్ అని అంటామన్నమాట. బ్రాండ్ బ్రూ అని రాసింది కదా, దీన్ని మనం ఏమంటామండి, ఏదైనా సింబల్ వేసి రాసుంటే దాన్ని మనం బ్రాండింగ్ అంటాం లేదంటే బ్రాండ్. ఓకేనా, అర్థమైంది కదా. బ్లూ కలర్లో వేసి ఉంటుంది అనమాట బ్రూ అని చెప్పేసి, దాన్ని మనం ఇక్కడ ఏమంటాము బ్రాండింగ్ అని చెప్పి అంటూ ఉంటాము. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రాండ్ అంటే ఏంటండి, బ్రాండ్ అంటే టూ ఉండాలండి. ఏంటండి అంటే బ్రాండ్ నేమ్ ఉండాలి, అలాగే బ్రాండ్ యొక్క మార్క్ ఉండాలి. బ్రాండ్ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఆ యొక్క బ్రాండ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటండి బ్రాండ్ మార్క్, ఐఫోన్ మీద యాపిల్ కంపెనీ వాళ్ళది ఒక సింబల్ అనేది ఉంటుంది, ఫోన్ మీద కానివ్వండి లేదంటే వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్ మీద కానివ్వండి. ఏదైతే వాళ్ళు ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ మీద, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మీద ఏముంటుందండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి లేదంటే ఐఫోన్ కానివ్వండి, ఏముంటుందండి ఇక్కడ వాళ్ళ యొక్క బ్రాండ్ మార్క్ అనేది ఉంటుంది. యాపిల్ అని చెప్పి ఇలా చిన్న సింపుల్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇలా వాళ్ళ యొక్క బ్రాండ్ అనేది ఉండాలి, అలాగే బ్రాండ్ నేమ్ యాపిల్ అని చెప్పి నేమ్ కూడా రాసి ఉండాలన్నమాట. ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ యొక్క నేమ్ రాసి ఉండాలి, అలాగే సింపుల్ కూడా వేసి ఉండాలి. సో ఇటువంటి ఈ ప్రోడక్ట్ని వేరే వాళ్ళు అంటే ఎవరైతే పక్కన కంపెనీలు ఉన్నాయో, సాఫ్ట్వేర్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కానివ్వండి, పక్కన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలండి, ఈ యొక్క బ్రాండ్ అనే దాన్ని ట్రేడ్ మార్క్ అనే దాన్ని కాపీ చేయడానికి వీలేదన్నమాట. వాళ్ళ యొక్క పేటెంట్ రైట్స్ అనేవి ఈ కంపెనీ వాళ్ళకంటే యాపిల్ కంపెనీ వాళ్ళకి మాత్రమే యూజ్ చేయడానికి వీలుంది, వేరే కంపెనీ వాళ్ళు యూజ్ చేయకూడదు. ఓకే, బ్రాండ్ అంటే అర్థమైంది కదా. బ్రాండింగ్ అంటే బ్రాండ్ నేమ్ ఉండాలి, అలాగే బ్రాండ్ యొక్క మార్క్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ ఐఫోన్కి మనకి సింబల్ ఎలా ఉంటుంది కదా. సో అర్థమైంది కదా ఇప్పుడు బ్రాండ్ అంటే. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్ ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ వన్. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ ప్యాకింగ్ అన్నమాట. ప్యాకింగ్ అనేది కూడా ఆ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి చేరే వరకు కూడా అది ప్రోడక్ట్ చాలా సేఫ్గా వాళ్ళకి, కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ ప్యాకింగ్ అని చెప్పుకుంటాము. ఈ ప్యాకింగ్ అనేది త్రీ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ప్రైమరీ ప్యాకింగ్, సెకండ్ వన్ సెకండరీ ప్యాకింగ్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ అన్నమాట. సో ఈ ప్యాకింగ్లో ప్రైమరీ ప్యాకింగ్ అంటే ఏంటండి, సెకండరీ ప్యాకింగ్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ అంటే ఏంటి అని అంటే ప్రైమరీ ప్యాకింగ్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. మనకి ఏదన్నా ఐఫోన్ ఏదన్నా సరే ఫోన్ అనేది ఒక ప్రోడక్ట్ కదా, ఆ ఫోన్ని మనం ఏం చేస్తాము అని అంటే ఆ ఫోన్ని మనము బుక్ చేసుకున్నాము. అంటే పలానా రోజుకి పలానా కంపెనీది మనకి ఐఫోన్ కావాలనో లేదంటే నార్మల్ ఫోన్ ఏదైనా సరే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్నప్పుడు మనం స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మన చేతిలోకి వస్తుంది, మన చేతిలోకి ఒక బాక్స్ టైప్లో దాని మీద మళ్ళీ కవర్ వేసి లేబుల్స్ వేసి
అంటించి ఉంటుంది అనమాట. సో బ్లాక్ కవర్ లో అంటించి ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ అని అంటాం అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇంత చిన్న పెట్టలాగా ఉంటుంది, దాంతో మనకి వస్తుంది అనమాట. దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ అని అంటారు. సెకండరీ ప్యాకింగ్ అంటే ఏంటంటే దాన్ని ఓపెన్ చేయగానే మనకి లోపల ఏముంటుంది అండి, థర్మాకోల్ షీట్స్ తో మనకి కంజెస్టెడ్ అంటే ఆ ఫోన్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మొత్తం అటు ఇటు థర్మాకోల్ షీట్స్ లో మనకి చాలా జాగ్రత్తగా పెట్టడం జరుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ సెకండరీ ప్యాకింగ్ అని అంటాము. ప్రైమరీ ప్యాకింగ్ వచ్చేసరికి దాంట్లో లోపల అనమాట ఒక కవర్ లో పెట్టి మనకి వస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న బబుల్స్ కవర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బబుల్స్ ఇలా మనం బబుల్ బబుల్ గా ఉండే ప్రోడక్ట్ అంటే ఏదైనా సరే ఐటమ్ ని అంత చిన్న దాంట్లో పెట్టి మళ్ళీ దాంట్లో నుంచి మనకి సెకండరీ ఏదైతే థర్మాకోల్ షీట్స్ ఉంటాయో దాంట్లో పెట్టి దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ లో పెట్టి మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ప్రోడక్ట్ అనేది చాలా సేఫ్ గా అవతల వాళ్ళకి రీచ్ అయినప్పుడు మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ కస్టమర్ కి నచ్చి ఇంకా ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ప్రోడక్ట్ మిక్స్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరూ ఆన్లైన్ లో కానివ్వండి ఏదైనా ఆర్డర్ చేసుకుంటే మనకి ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుందండి, ఒక పెద్ద కవర్ లో ఉంటుంది. ఆ కవర్ ఓపెన్ చేయగానే మళ్ళీ అట్ట పెట్టి ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేయగానే మనకి థర్మాకోల్ షీట్స్ లో ఇంకా చాలా బుక్స్ ఉంటాయి. అంటే దాని యొక్క ఫోన్ ఉంటే ఫోన్ సెట్స్ కానివ్వండి, దానికి ఎలా వాడాలో ఒక చిన్న బుక్ లాంటిది, ఒక పేపర్స్ లాంటివి ఉంటాయి అనమాట. ఆ యొక్క ఏమంటారు ఐడెంటిటీ అంటే ఒక సంవత్సరంలో రీచేంజ్ చేసుకోవడానికి ఏదైనా సరే పాడవకుండా ఉండడం కోసం కింద పేపర్స్ అనేవి పెట్టి అంటే ఆ బుక్ ఎలా యూజ్ చేయాలి అంటే ఆ బుక్లో ఏముంటాయంటే యూజ్ చేయాల్సినవి, అలాగే ఐఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లో మొత్తం అన్నీ సెట్గా మనకి ఇంటి వరకు తీసుకొచ్చే వరకు చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ లేబులింగ్ అండి. లేబులింగ్ అంటే ఏంటి అని అంటే లేబుల్ ఆ యొక్క ప్రోడక్ట్ మీద దాని యొక్క లేబుల్ అనేది మనకి రాయడం జరుగుతుంది. దాని యొక్క లేబుల్తో పాటు మనకి ఇక్కడ రాశాను కదా, ఇవన్నీ కూడా మనకి ఈ 5 కంటెంట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయి ఉండాలన్నమాట. ఏంటండి అంటే లేబులింగ్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ప్రోడక్ట్ అండ్ స్పెసిఫైయింగ్ కంటెంట్, అంటే డిస్క్రైబ్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది దాని మీద రాసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా బ్రూ ప్యాకెట్ అని చెప్పి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను లేస్ ప్యాకెట్ ఉంటుంది కదా అండి, లేస్ ప్యాకెట్ మనకి ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది దాని మీద రాసి ఉండాలి. ఇక్కడ లేస్ ప్యాకెట్ లేస్ అని చెప్పి రాసి దీని కింద క్లాసిక్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వస్తుంది లేస్ ప్యాకెట్. సో ఇక్కడ డిస్క్రైబ్ ప్రోడక్ట్ అండ్ స్పెసిఫైయింగ్ కంటెంట్స్ మనకి లేబుల్లో ఎలా ఉండాలి, ఫస్ట్ వన్ అది ఏంటి అసలు దేని గురించి అనేది ఉండాలి. లేస్ ప్యాకెట్ లేస్ అంటే అందరికీ తెలుసు కదండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు లేస్ అనేది మనకి ఒక చాట్ లాగా అంటే రోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకుంటూ ఉంటారు కొంతమంది, చాలా రెగ్యులర్గా కూడా అందరికీ అందుబాటులో అలవాటు అయి ఉండే ప్రోడక్ట్ కాబట్టి నేను ఇక్కడ లేస్ తీసుకున్నాను. సో లేస్ ప్యాకెట్ అని చెప్పి రాసి ఉండాలి. అలాగే స్పెసిఫైయింగ్ కంటెంట్ అది ఏంటి అనేది రాసి ఉండాలి. ఇక్కడ మనకి దీంట్లో లేస్ క్లాసిక్ అనేవి ఉంటాయా లేదంటే లేస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, స్పైసీ కానీ ఇట్లా ఇలాంటి బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి, కుర్కురే కానివ్వండి ఇట్లా ఉన్నాయి కాబట్టి దీని మీద స్పెసిఫిక్గా రాసి ఉండాలంట ఆ లేబుల్ అనేది ఏంటి అనేది. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్, ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళ ఏ కంపెనీది అనేది ఏంటి అనేది ఆ లేబుల్ చూస్తే మనకి ఐడెంటిఫై వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే కుర్కురే ఉంది, ఇంకా చాలా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ చూస్తే మనం లేస్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం లేస్ అనేది చెప్పాలన్నమాట. ఐడెంటిఫికేషన్ అర్థమైంది, అసలు ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది కూడా అర్థమైంది. నెక్స్ట్ వన్ గ్రాండింగ్ ఆఫ్ ప్రోడక్ట్, గ్రేడింగ్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే దాంట్లో మనకి ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ లేస్ ప్యాకెట్ వెనక తిప్పిన తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ కూడా వెనక తిప్పితే లేస్ ప్యాకెట్ వెనకాల అన్నీ బ్లాక్ కలర్లో
లెటర్స్ తో రాసి ఉంటుందండి, బ్లాక్ లెటర్స్ తో రాసి ఉంటుంది అనమాట. ఏమని అది, ఏంటి ప్రోడక్ట్, దాని గురించి గ్రేడింగ్ ఆఫ్ ప్రోడక్ట్ గ్రేడ్ చేయటం అనేది కూడా జరుగుతుంది ప్రోడక్ట్ లో. అది నెంబర్ వన్ ఆ, నెంబర్ టూ ఆ, నెంబర్ త్రీ ఆ, ఏదైతే గ్రేడ్ చేస్తామో. చిప్స్ ఉంటాయి కదా బంగాళదుంపలు, చిప్స్ బంగాళదుంపలు అని అంటాం ఆలు, అవి కూడా మనకి గ్రేడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద సైజుల్లో, అంటే హైబ్రిడ్ బంగాళదుంపలు ఉంటాయి కదండి, దాంతో చేసింది, అలా గ్రేడ్ చేసిన బంగాళదుంపలు ఏదైతే యూజ్ చేస్తామో దాని గురించి ఇక్కడ గ్రేడింగ్ అంటాము. నెక్స్ట్ వన్ చూస్తే హెల్ప్స్ ఇన్ ప్రమోషన్, హెల్ప్స్ ఇన్ ప్రమోషన్. దానిపైన ఒక నెంబర్ అనేది ఇస్తూ ఉంటాడు, ఆ నెంబర్ అనేది మనము చూస్తే కనుక దాని యొక్క ప్రమోషన్లోకి భాగంగా యూజ్ అవడానికి హెల్ప్ చేయాలి అని చెప్పి రాసి ఉంటుంది. అంటే ఇది కనుక ఫుడ్ సేఫ్టీ వాళ్ళ ప్రోడక్ట్, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, అంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు కదంటే IFFCA ఏదో ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫుడ్ని తీసుకుని పర్లేదు తినొచ్చు అని చెప్పి చెక్ చేసిన తర్వాత, ఆ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ మార్కెట్లోకి వదలడం జరుగుతుంది. పోనీ ఆ ఫుడ్ IFFS వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు కనుక చెక్ చేయలేదనుకోండి, సో ఆ యొక్క ప్రోడక్ట్ అనేది మనకి ఆ మార్కెట్లోకి రాకుండా అక్కడే మనకి బ్యాన్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవి మంచి ప్రోడక్ట్స్ కాదు, వాళ్ళ హెల్త్, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్లు పాడవుతాయి అని చెప్పేసి వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తారండి, దాన్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ రిక్వైర్డ్ బై లా అంటే ఏంటంటే, మనకి ఇందాక చెప్పుకున్నాం కదా చట్టరీత్యా ఇది తినొచ్చు తినకూడదు అని చెప్పి మనం తీసుకుంటాం. అలాగే ఇంకొకటి ఇక్కడ రాయకపోవడం జరిగింది, రిక్వైర్మెంట్ ఆఫ్ అని చెప్పి, అంటే ఆ లేస్కి ఏమేమి ఉపయోగించాలో కూడా కొత్తగా ఇప్పుడు రాయమని చెప్పి చట్టం వచ్చిందండి. అంటే లేస్ అనే కాదు, ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి మార్కెట్లో దాని సేఫ్టీ ఉందా లేదా అని చెప్పి ఆ లా అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ బై లా చట్టరీత్యా నమోదు చేయబడిందే తినొచ్చు అని చెప్పి అనుకుంటాము. ఒక లేస్ అనే కాదండి, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా అది మనకి రిక్వైర్మెంట్ ప్రోడక్ట్స్తో కలిపి మనకి అమ్ముతుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మనకి లా అనేది తీసుకురావడం జరిగింది, అది ఏంటనంటే, సో అది ఏంటి అని అంటే మనకి ఆ ప్రోడక్ట్కి ఉపయోగించినవి కూడా రాస్తున్నారు ఈ మధ్య మనం గమనిస్తే కనుక. దాని వెనకాల అన్నీ ఏది తీసుకున్నా దానికి ఏమేం కావాలి ఏం తీసుకున్నామని చెప్పి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ దగ్గర నుంచి కూడా మనకి లేస్ దగ్గర నుంచి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనము మనకి పైన వెనక ఏం చేస్తున్నారంటే రిక్వైర్మెంట్ అని చెప్పి రాస్తున్నారన్నమాట. దానికి తయారు చేయడానికి ఏమేమి తీసుకున్నారు ఏమేమి కలిపారు రాయడం జరుగుతుంది. సో ఇది కొత్తగా మనకి చట్టం అమలు పొందింది అనమాట, చట్టం కొత్తగా తీసుకొచ్చారు. సో ఇవన్నీ అర్థమైంది కదా, లేబులింగ్ అంటే ఇవన్నీ కూడా మనకు ఉంటేనే మనకి లేబులింగ్ అలాగే బ్రాండింగ్ అలాగే ప్యాకేజింగ్ కూడా ఉంటేనే ఆ యొక్క ప్రోడక్ట్ ఏ కంపెనీది ఎట్లా యూజ్ చేయొచ్చు అని చెప్పి మొత్తం అన్నీ తెలుస్తాయి, జనాలలోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.